గ్యాస్ ధరను పెంచిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తమ ఉద్యమం ఆగదన్నారు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. పేద ప్రజలకు నష్టం చేస్తున్న బీజేపీని గద్దె దించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని స్థానిక బస్టాండ్ ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి మహిళలు కట్టెల పొయ్యిపై వంట చేసి వినూత్న నిరసన తెలిపారు. ధర్నాలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. గతంలో 400 ఉన్న గ్యాస్ ధర ఈ రోజు 1175 రూపాయలకు పెరగడం దారుణమన్నారు. నల్లధనం వెలికి తీస్తానని గతంలో చెప్పిన మోడీ ప్రభుత్వం నేటికి నల్లధనం తీసింది లేదు, 15 లక్షలు పేదల అకౌంట్లో జమ చేసింది లేదని ఎదవచేశారు. కానీ గ్యాస్ ధరలు మాత్రం పెంచి సామాన్య ప్రజలపై భారం వేసిందని మండిపడ్డారు. పొద్దున లేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టడమే బీజేపీ నాయకులు పనిగా పెట్టుకున్నారన్నారు. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాజీనామా చేస్తానన్న ఎమ్మెల్యే రఘునందన్ రావును ప్రజలు ఊర్లలో తిరగనివ్వద్దని సూచించారు. అనంతరం ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మరి మా అక్క జిల్లాలు ఏదైతే గ్యాస్ సిలిండర్లు పెరిగినాయో దానికి నిరసనగా వచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈ రోజు మనం చూస్తున్నాం, మరి 2014లో మోడీ వచ్చినప్పుడు మరి దేశమంతటా కూడా నేను గ్యాస్ సప్లై చేస్తా, మరి అన్ని మహిళలకు కూడా ఎక్కడ కూడా మరి పొయ్యిల కట్టెలు లేకుండా మీరు బ్రహ్మాండంగా వండుకోవచ్చు, మీరు కళ్ళు ఖరాబ్ అవుతుంది, మీరు ఇబ్బందుల పాలవుతుంది అని చెప్పి ఒక డైలాగ్ కొట్టి మరి వాళ్ళు నమ్మిండ్రు మహిళలు అందరు కూడా. నిజంగానే మోడీ చేస్తారేమో, మోడీ చేస్తే మా బతుకు బాగుపడతాయేమో, సిలిండర్లు ఇస్తాయేమో అని చెప్పి అప్పుడు 400 రూపాయలకు మరి ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి మరి ఆ మాటను నమ్మి మనం ఈరోజు ఓట్లు వేసి 2 సార్లు కూడా మరి బీజేపీని మరి పరిపాలించే విధంగా మా మహిళలు ముందుకు తీసుకెళ్లేదు. మరి ఇప్పుడు ఏం చేసిండు మనం అందరం గమనిస్తున్నాం. మరి పొద్దుగాలు లేస్తే ఎక్కడ 400 ఇవాళ 1175 రూపాయలు అయింది. ఇవాళ మరి ఇంత భారీ ఎత్తున మరి మోసం చేసి ప్రజలకు ఇచ్చిన మాట తప్పి ఈరోజు బీజేపీ ప్రభుత్వం మోదీ ఎక్కక ముందు ఇప్పుడు 1175 కంపల్సరీ ధర 350 పెంచిండు. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే 50 రూపాయలు పెంచిండు మన మీద పడుతుంది అనుకుంటున్నారు. 350 రూపాయలు కూడా మన మీదనే పడుతుంది. రేపు మనం టిఫిన్ కి పోతాం, భోజనానికి పోతాం, బస్ ఎక్కుతాం, రకరకాలుగా వస్తువులు దాకా కొట్టం, పప్పులు కానీ ఉప్పులు కానీ ఏదైనా కొన్నా కానీ ఆ సౌకర్యాలు ధరలు పెరిగినాయి. ఎందుకు ధరలు పెరిగినాయి అంటే డీజిల్ ధర పెరిగింది కాబట్టి, డీజిల్ ధర పెరిగింది కాబట్టి గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది. అందుకోసం దయచేసి మీరు బాగా ఆలోచించాలే. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాలుగా కొంతమందికి లాభం చేస్తా ఉన్నది అది అదానియా అంబానియా, కానీ మోదీ గారు హమ్తో హమారేదో. కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ ధరలు పెంచడంపై జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ మండిపడ్డారు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో మహిళలతో కలిసి కట్టెల పొయ్యిపై వంటావార్పు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని మండిపడ్డారు. ఒకే రోజులో సిలిండర్ ధర 50 రూపాయలు పెంచడం సరికాదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు తగ్గించకపోతే మహిళలంతా ఏకమై తగిన గుణపాఠం చెబుతారన్నారు. ధరను పెంచినందుకు మా గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు హరీష్ రావు గారి యొక్క ఆదేశాల మేరకు మా చిన్నకోడూరు మండలంలో నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా వచ్చి నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన రోజు సిలిండర్ ధర 400 ఉంది, ఈరోజు 1200 పెరిగింది, అంటే 3 రెట్లు పెరిగింది. ఈరోజు సిలిండర్ లేని ఇల్లంటూ లేదు. గతంలో ప్రభుత్వాలు దీపం పచ్చడం తర్వాత ప్రతి ఇంటికి కూడా సిలిండర్ ఇవ్వడం జరిగింది. ఆ సిలిండర్ ధరను పెంచుతూ పేదవాళ్ళ దగ్గర దోచిపెట్టి పెద్దవాళ్ళకి పెట్టే ప్రభుత్వంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. కనుక పేదలను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా మా మహిళలందరి పక్కన నేను కోరుతున్నాను. పెంచిన ధరను వెంటనే తగ్గించాలి, లేకపోతే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
आदेश मेरे को केन्द्र प्रभुत्म सिलीर प्रदर्भंग चूर मंडल पार्टी अध्यक्ष स्वामी सीन आध्र्य मैं धर्ना निर्मित जी यह धर्ना को मरी ग्राम ग्रामी वहिला सोदर मंदिर कृतज्ञता जिला परिषद चेयरपर्सन अदे विधा मुख्यमंत्री केसीआर प्रजा संक्षेम कोसम पाटुपड़तुंटे प्रधानी मोडी प्रभुत्वं कॉर्पोरेट कंपनीलकु कोम्मु कास्तु नित्यावसर धरलु पेंची प्रजल नड्डी विरुस्तुंदनी एमएलसी यादवरेड्डी एफडीसी चेयरमैन वंटेरु प्रताप रेड्डी मंडिपड्डारु पेंचिन ग्यास धरलकु निरसनगा सिद्दिपेट जिल्ला गज्वेल प्रज्ञापूर् रहदारिपै महिललतो कलिसि गज्वेल नियोजकवर्ग बीआरएस पार्टी नायकुलु भारी धर्ना निर्वहिंचारु ई संदर्भंगा वारु मात्लाडारु केंद्रंलो मोडी प्रभुत्वं वच्च నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ధ్వజమెత్తారు కేంద్ర ప్రభుత్వం అదాని లాంటి కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తూ వారి కంపెనీలు దివాలా తీస్తే వాటి భారాన్ని సామాన్య ప్రజలపై మోపి నడి విరుస్తుందన్నారు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో 450 రూపాయలు ఉన్న గ్యాస్ ధర కేవలం 9 సంవత్సరాల్లో 1150 రూపాయలు పెరిగిందన్నారు ధరలు పెరగడమే అచ్చేదిన్ అని ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుందని రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు ఇది పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగింది మంచి నూనె ధర పెరిగింది పత్తి ఉత్తి చింతపండు చిల్లర సమానాలను కూడా పెంచినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది ఇవాల తెలంగాణ రాష్ట్రంలో మోడీ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటే నరేంద్ర మోడీ గారి దేశంలో ఇలా అదానికి అమ్మడమై ఎల్ఐసి లాంటి 450 రూపాయలు ఎల్ఐసి ప్రజా సొమ్ముని ఇలా అదానికి అంతగట్టిన విషయం మనం ఒకసారి ఆలోచించాలి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు గ్యాస్ ధర పెంచిందో మన అందరికీ తెలుసు 450 రూపాయలు ఉన్న గ్యాస్ ధర ఈ రోజు 1150కి పెరిగిందంటే సుమారు సంవత్సరానికి ఒక 100 చొప్పున పెంచుకుంటూ పోవడం జరుగుతుంది ఇదొక్కటే కాదు ఫర్టిలైజర్ రేట్స్ కూడా పెరగడం జరిగింది